రోజు టాపిక్ వచ్చేసి మైండ్లో సేఫ్టీస్ గురించి సేఫ్టీస్ ఇన్ మైండ్స్ ఇది మైండ్ సేఫ్టీ మొత్తం డేంజరస్ హామ్ఫుల్ రిస్కీ ప్రమాదాల నుంచి మా పర్సనల్ ఇంజరీస్ యాక్సిడెంట్స్ వాటి నుంచి సెక్యూర్ కోసం ఈ సేఫ్టీ మైండ్స్ అనేది ఎంచుకోబడింది ఇందులో సేఫ్టీ ఆఫీసర్ ఈ తన గైడ్ లైన్స్ ప్రకారం సేఫ్టీ ప్రొసీజర్స్ వాడి యాక్సిడెంట్ నుంచి ప్రమాదాల నుంచి తను ఎవరైతే ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడో తనకి కావాల్సినట్టు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకునేలాగా చేస్తారు అన్సేఫ్ యాక్ట్ అనేది సా ఈ అన్సేఫ్ యాక్ట్ అంటే ఈ యాక్ట్ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి ఇంకా అసంతృప్తికి గురవాల్సి వస్తుందని ఈ యాక్సిడెంట్ వల్ల మనం అంటే అజాగ్రత్త ఉండడం వల్ల అనేకమైన ప్రమాదాలు ఎదుర్కోవచ్చు అని ఈ అన్సేఫ్ కండిషన్స్ వల్ల జరిగే ప్రమాదాలని చూసుకోవడం జరిగింది దీంట్లో డిఫెక్టివ్ టూల్స్ ఎక్విప్మెంట్స్ సప్లైస్ ఇన్యాడిక్టివ్ సపోర్ట్స్ అంటే సపోర్ట్ రూఫ్కి సపోర్ట్ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు అవన్నీ లాసెస్ జరుగుతాయి అన్సేఫ్ వల్ల ఇందుకే అన్సేఫ్ యాక్ట్ అనేది రావడం ఉంది ఇంకా చూసుకుంటే సేఫ్టీ క్యాంప చూసుకుంటే సుసెస్టన్ అండ్ హ్యావ్ టు క్రియేట్ కాన్షియస్ ఎఫెక్ట్ ఫర్ యాక్సిడెంట్స్ ఈ జరిగే యాక్సిడెంట్లోని మనం సేఫ్టీ క్యాంప వహిస్తే అంటే మొత్తం మేనేజ్మెంట్ అందులో వర్క్ చేసే మెన్స్ ఆల్ టైంలో ఈ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటే యాక్సిడెంట్స్ ఎలా ఏర్పడతాయో తెలుస్తాయి ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాజెస్ ఇంకా యాక్షన్ మస్ట్ బీ టేక్ టు కంట్రోల్ యాక్సిడెంట్స్ జరిగే యాక్సిడెంట్ల గురించి జాగ్రత్తలు దాని బాధ్యతని వహించాలి సేఫ్టీ అవేర్నెస్ సేఫ్టీ అవేర్నెస్ అంటే జాగ్రత్త గురించి తెలిసి ఉండాలి ఎంప్లాయీకి అందులో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రికాషన్స్ అతనికి ఉండాల్సిన ప్లానింగ్ తెలిసి ఉండాలి ఇంకా సేఫ్టీ మైన్స్లలో చూసుకుంటే ఇన్సిడెంట్లు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవచ్చు ఇలా తెలియని విధంగా ఇంజూరీస్ కూడా జరగచ్చు ఎక్విప్మెంట్ యాక్సిడెంట్లో మనం ఆ ఎక్విప్మెంట్ ప్రాఫిట్ కూడా లాస్ అవ్వచ్చు పర్సనల్ ఎంప్లాయీ ఇంజూర్ కావచ్చు ఇలా యాక్సిడెంట్స్ కాకుండా అనేకమైన పరి పరిణామాలు ఎదుర్కోవచ్చు ఇప్పుడు ఇరప్షన్ ఆఫ్ వాటర్ ఇంకా ఎక్స్ప్లజన్ యాక్సిడెంట్స్లలో ఏదైనా ప్రమాదంలో బాంబు అంటే బాంబ్ యాక్సిడెంట్స్ అంటే డిటోనేటర్ తెలియక ఎంప్లాయ్ చనిపోవడం అక్కడ ఏమేమి ఉన్నాయో ప్రికాషన్స్ తీసుకోపోవడం ఇవన్నీ ఈ వల్ల మన అజాగ్రత్త వల్ల సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోపోతే ఇలా జరుగుతాయి దీస్ ఇస్ ద ఫ్యాక్టర్ మైండ్ మైన్ సేఫ్టీన్స్ ఇట్స్ ఏ డేంజర్ రిస్కీ ప్లానింగ్స్ అనేది లేకపోతే ప్రమాదం ఏదైనా జరగచ్చు ఇంకా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయినా దీంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోవచ్చు కొన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ని వియర్ చేయాలి సూపర్వైజ్ తోటి టీం ఉండాలి ఇంకా డాక్యుమెంట్ యువర్ సేఫ్టీ ప్రొసీజర్ మనం అనుకున్న సేఫ్టీ ప్రొసీజర్ తగ్గట్టు నిలవాలి ఇంకా అక్కడ ఉన్నట్టు పాటన మనం పాటించాల్సిన ప్రికాషన్స్ మనం వహించాలి ఇంకా సేఫ్టీ సజెషన్స్ ట్రైనింగ్ ఇంకా సేఫ్టీ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ సెమినార్స్ లాంటివి ఇంకా సేఫ్టీ గురించి హెల్త్ ప్లేజెస్ గురించి తెలిసి ఉండాలి ఇంకా చూసుకుంటే లీస్ట్ వేరియస్ మెజర్మెంట్ టేక్ సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొమైడ్ ద సేఫ్టీ ఇన్ మైండ్స్ స్టాచ్యురేషన్ నోటీస్ అండ్ రిటర్న్స్ స్టాచ్యురీ నోటీస్ అండ్ రిటర్న్స్ ఇన్సెప్షన్ ఆఫ్ మైండ్స్ మైన్స్ని పరిశీలన అయ్యాలి మైన్స్లో ఉన్న లోపాలు వాటి వల్ల జరిగే ప్రమాదాలు ఇంక్వైరీస్ అండ్ టు ద యాక్సిడెంట్ డేంజరస్ ప్రమాదాలు సర్వే ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ గ్రాండ్ పర్మిషన్ దాని గురించి తెలిసి ఉండాలి అన్ని విధాలు ఎక్సెంప్షన్ రిలాక్సేషన్ అప్రూవల్ ఆఫ్ ద మైన్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఆ మైన్కి ఏ ఎక్విప్మెంట్స్ అప్రూవల్ వేయాలి అలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇంకా స్టాట్యూరీ సర్టిఫికేట్స్ ఆఫ్ కాంపిడెన్స్ టు ఓల్డ్ పొజిషన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ అంటే ఎలాంటి కాంపిటెన్సెస్ ఎదురు అంటే మనం అనుకుంటాం ఎలాంటి పోటీలని మనం బాధ్యత వహించాలి ఎలాంటి స్టాచ్యూరటీ సర్టిఫికేట్స్ వాళ్ళ పోటీకి తగ్గట్టు వాళ్ళు నిలిచిన పొజిషన్ తగ్గట్టు బాధ్యతలు ఇలా వాళ్ళు వహించాలి ఏ ఆఫీసర్ ఇలా తను రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అనే దాని గురించి ఉంటుంది డిజిఎంఎస్ డైరెక్ట్ జనరల్ మైండ్ సేఫ్టీ మొత్తం చూసుకుంటే సర్టన్ వాలెంటీ వాలెంటరీగా ఇది నన్ సాట్యురేట్గా టెక్నిక్స్ తోటి మానిటరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రొవిజన్స్ ఉన్నాయి మైండ్లో సేఫ్టీ గురించి ఆరోగ్యం గురించి చాలా వరకు ఈ డీజీఎంఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ డీజిఎంఎస్ అనేది డీజీఎంఎస్ అనేది సేఫ్టీ మెజర్మెంట్స్ని పాటించాలి ఎలా పాటించాలి అనే దాని గురించి దాని గురించి ప్లాన్ ప్రాజెక్ట్ వర్క్ రిపోర్టింగ్స్ ప్రమోషనల్ ఇన్నిటేషన్ ఇనిషియేషన్ ఇంకా నేషనల్ ట్రిపాటి ట్రిపాటి కాన్ఫరెన్స్ లాంటి సేఫ్టీలలో మైన్స్లలో జరుగుతాయి కార్యక్రమాలు జరుగుతాయి నేషనల్ సేఫ్టీ స్వాడ్స్ మైన్లలో జరుగుతాయి వొకేషనల్ ట్రైనింగ్ వీటీసీ లాంటివి ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ ఎలా తీసుకోవాలి ఎలాంటి రెస్క్యూ కాంపిటీషన్స్ ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి ఎలాంటి వర్కర్స్ సేఫ్టీ వర్కింగ్ వేయాలి సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి సెల్ఫ్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అవేర్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిసెంప్షన్ ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ ఉంది ఫర్ అచీవ్మెంట్ బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ ద సేఫ్టీ అండ్ హెల్త్ ఇన్ మైండ్ ఆర్ త్రూ డిసెంప్షన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బై ఇష్యూస్ ఆఫ్ ఈ మొత్తం ఏంటంటే జాగ్రత్తలు ఎలా పాటించాలి డీజీఎంఎస్ టెక్నికల్గా లెజిస్లేషన్గా సర్కులర్గా వాటి యొక్క డీజిఎంఎస్ ఎలా వాటి సెక్యూరిటీ వహిస్తుంది సేఫ్టీ మెజర్మెంట్స్ గైడ్ లైన్స్ డెవలప్మెంట్స్ అన్నిటినీ ఎలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇంట్రాక్ ఇంట్రాక్షన్ డిఫరెంట్ బై పారిటై అండ్ ట్రై పేర్ ఎలా ఫామ్ అవ్వాలి ఫార్ అవ్వాలి ఫార్ యూ వీటీస్ అనేది చాలా వీటీస్లో అంటే సేఫ్టీ ఎలా ఉంటుందో పీసెస్ ఉంటాయి అందులో ఎలా వర్క్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దాని గురించి అవేర్నెస్ అనేది ఒక స్టార్టింగ్ ఎంప్లాయీకి తెలియజేసే పద్ధతి అది ఇంకా చూసుకుంటే దీంట్లో అనేకమైన వివరాలు ట్రైనింగ్ ప్రొసీజర్లు యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తలు ఇలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి ఇలా జరుగుతుంది వర్క్ ఏం చేయాలి ఒక ఎంప్లాయీ వర్క్ ఏంటిది నెల జీతం ఎంత అనే దాని గురించి మొత్తంలో అతని వర్కింగ్ ఏంటి ఎన్ని గంటలు వర్క్ చేయాలనే దాని గురించి అతనికి ఏ వర్క్ చేయగలుగుతాడు అతనికి ఉన్న స్కిల్స్ అన్నిటినీ వీటీసీ ద్వారా తనని కొన్ని రోజులు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మెథడ్స్ అనేవి జరుగుతుంటాయి ఇంకా ఎక్స్ప్లెయిన్ ద మైండ్ సేఫ్టీ వీక్ ఈస్ సెలబ్రేషన్ నేషనల్ సేఫ్టీ డే అండ్ సేఫ్టీ వీక్ వీ బీన్ సెపరేట్ హెడ్ ద కౌన్సిల్స్ ఫర్ ద నియర్ త్రీ డెకర్స్ డెకర్స్ అంటే టెన్ ఇయర్స్కి ఒకసారి త్రీ డెకర్స్ అంటే థర్టీ డే థర్టీ ఇయర్స్కి ఒకసారి ఇలా ఫౌ ఈ ఫౌండేషన్ ఏంటిది నేషనల్ సేఫ్టీ డే అనేది వీక్ క్యాంపెయిన్ అనేది ఒకటి జరుగుతుంది ఇది అనేది ఏ మైండ్ కన్నా డెకేట్స్లలో ఒక సెలబ్రేషన్ అనేది జరుగుతుంది దానికి ఎందుకు జరుగుతాయంటే అది ఒక ఇండస్ట్రియల్ కావచ్చు వాటి యొక్క వాటి యొక్క వివరణ గురించి కావచ్చు వర్కింగ్ యొక్క గొప్పదానాన్ని చెప్పుకోవడానికి కావచ్చు అందులో సేఫ్టీ గురించి కావచ్చు అలాంటి ఒక క్యాంపజిన్ లాంటివి జరుగుతాయి క్యాంపజిన్ ఎందుకు జరుగుతాయి దాంట్లో ఒక వర్కింగ్ టీమ్ అనేది ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయాలో అన్ని ఇందులో ఉంటాయి సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్ ఇంకా మూమెంట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ ఇలా ఎన్నో మేజర్ ప్లేయర్ రూల్స్ అనేవి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి ఈ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తోటి రెస్పాన్సిబుల్ వాదేతోటి ఒక క్యాంపజిన్ అనేది ఆరోగ్యం గురించి ఇంకా సేఫ్టీ గురించి ఒక ఎంప్లాయీస్కి వాలంటీర్స్గా అక్కడ ఉండి వాళ్ళకి సేవలు అందిస్తారు ఈ విధంగా వాళ్ళకు కొన్ని హెల్త్ కేర్ లాంటి డాక్టర్లు వాళ్ళని మెడిసినల్గా చూసుకోవడం ఇంకా సేఫ్టీ గురించి అవేర్నెస్ కోసం ఆక్సిజన్ లాంటి రెస్క్యూ ఆపరేటర్స్ లాంటివి ఎలా వాడాలో ఇవన్నీ తెలియజేస్తారు ఈ క్యాంపెయిన్లో ఇలా కొంతమందికి ఇలా దీని మీద అవేర్నెస్ని పెంచుతారు తెలియని వారికి ఈ విధంగా సేఫ్టీ కాంపిటీషన్స్ స్లోగన్స్ పోస్టర్స్ హౌస్ కీపింగ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చేపిస్తే వాళ్ళకు మైండ్లో గుర్తుండిపోయేలా చేస్తాయి ఈ విధంగా ఉంటే సేఫ్టీ సజెషన్స్ ఎగ్జిబిషన్స్ ఇంకా వన్ యాక్ట్ ప్లేన్ డ్రామా సాంగ్స్ క్వాలీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వర్క్షాప్ సెమినార్స్ స్క్రీనింగ్ ఆఫ్ సేఫ్టీ ఫిలిమ్స్ ఇన్ యూనిట్స్ ఎంప్లాయీ కాలనీస్ ఆర్గనైజ్ ఎమర్జెన్సీ డ్రిల్స్ డిస్ప్లే ఆఫ్ ద మొబైల్ ఎగ్జిబిషన్ హోల్డింగ్ అవార్డ్స్ ఫంక్షన్స్ ఇన్వైట్ ఎమినెంట్ గెస్ట్ స్పీకర్స్ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా చేస్తే అందరికీ జాగ్రత్తల గురించి నాలెడ్జ్ ఉంటుంది ఈ విధంగా కమిటీ అనేది ఎలా ఏర్పడుకుంటుంది సేఫ్టీ లైన్ ఎలా తీసుకుంటే ఒక ఆఫీస్లో కానీ ఒక కమిటీ కానీ ఒక క్యాంపజన్లో కానీ ఈ కమిటీ అనేది సేఫ్టీ ప్రికాషన్స్ అనేది కండక్ట్ చేస్తుంది కార్యక్రమం ఇందులో అనేక వివరాలు మనకు జాగ్రత్తల గురించి స్పీచెస్ జరుగుతాయి కొంతమంది చీఫ్ గెస్ట్లు ఉంటారు లేకపోతే హెడ్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ పైన ఉన్నటి డీజీఎంఎస్లో వారు చేసే ఇన్స్పెక్టర్ చెప్పడం జరుగుతుంది ఇందులో సేఫ్టీ ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా సేఫ్టీ అనేది ఈ విధంగా ఒక కమిటీలో మేజర్ అన్సేఫ్ కండిషన్ నుంచి అంటే అజాగ్రత్త వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి ఒక వర్క్ మ్యాన్స్ ఇన్స్పెక్టర్ అదర్వైజ్ కొంతమంది నోటీస్ కమిటీ ఇవన్నీ అప్రూవ్మెంట్స్ అనేది రికమెండ్ రికమెండేషన్ జరుగుతుంది కొన్ని సేఫ్టీ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి ఇలా మీటింగ్స్ జరగడం వల్ల కొంతమందికి నాలెడ్జ్ పెరుగుతుంది యాక్చెన్ జరగద్దని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎలా మనం పని చేయాలో తెలుతుంది డిస్కషన్ జరుగుతాయి ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియని ఈ సేఫ్టీ కాన్ఫరెన్స్లలో తెలుసుకోవచ్చు ఇంకా కొన్ని డిస్కషన్స్లలో దాని గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సొల్యూషన్ కూడా తెలియచ్చు ఇలా సేఫ్టీ మీటింగ్ వల్ల మనం అనేక విధాలుగా సక్సెస్ అనేది రాకపోయినా ఎంతో కొంతవరకు మనం మేనేజ్ చేయడానికైనా దాంట్లో అవేర్నెస్ని కొంతవరకు గెయిన్ చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ సెంట్రల్ మైండ్ స్టేషన్ ఇది నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్